వెల్కమ్ టు తెలుగు కార్నర్ రాబందులు ఆక్సిపెట్రాడే అనే పక్షిజాతికి చెందినవి ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఆసియా మరియు యూరప్ ప్రాంతాలలో నివసిస్తాయి ఇది నలుపు తెలుపు బూడిదరంగు మరియు లేత గోధుమరంగు ఈకలతో కప్పబడి ఉంటుంది ఇవి పక్షిజాతిలో అతిపెద్దవిగాను గంభీరంగానూ కనపడతాయి వీటి ప్రధాన ఆహారం మాంసాహారం చనిపోయిన జంతువుల కళేబరాలను తింటూ ఉంటాయి రాబందులు ఆహారాన్ని జీర్ణం చేసుకునేటప్పుడు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటాయి వీటి సంతానోత్పత్తిని ఎత్తైన కొండ శిఖరాలపై గుడ్లు పెట్టి పిల్లలను చేస్తాయి సాధారణంగా వీటి పొడవు ముప్పై రెండు నుండి నలభై ఒక్క అంగుళాలు ఉంటాయి వీటి బరువు కూడా ఐదు కేజీలు నుండి ఆరున్నర కేజీల వరకు ఉంటుంది మగ రాబందుల కంటే ఆడరాబందులు చిన్నవిగా ఉంటాయి ఇవి ఆకాశంలో బాగా ఎత్తుగా ఎగురుతూ క్రింద వాటి ఆహారం కోసం అన్వేషిస్తూ ఉంటాయి ఇవి కొన్ని పక్షుల వలె ఒంటరిగా కాకుండా మందలుగా జీవిస్తూ ఉంటాయి రాబందులు కొన్ని జాతులు ముప్పై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు బ్రతుకుతాయి రాబందులలో చాలా రకాలు ఉన్న తొమ్మిది రకాలు మాత్రమే మన భారతదేశంలో నివసిస్తున్నట్లు గుర్తించారు ముప్పై ఏళ్ల క్రితం లక్షల్లో ఉండే వీటి సంఖ్య నేడు వేలల్లో ఉంది దీనికి ప్రధాన కారణం పశువుల్లో చివరి రోజుల్లో అనారోగ్యానికి వాడే ఒక రకమైన మందులు కారణంగాను మరియు పశువుల మాంసాన్ని మనుషులు విపరీతంగా ఉపయోగించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు మన పురాణాలలో కూడా వీటి ప్రస్తావన ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి